హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేను డిస్కస్ అయిపోతున్నాను టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసేట్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టూ రిలేటెడ్గా మెయిన్గా మనకు పాలిసేట్ టూ థౌసండ్ ట్వంటీ టూ బుక్లెట్ అనేది రిలీజ్ అయిపోయింది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఈ బుక్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బుక్లెట్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే ఇక ఎటువంటి డౌట్ లేదు ఫ్రెండ్స్ హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ మీకు కాలేజీలో సీట్ వచ్చినట్టే ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఆ బుక్లెట్లో అంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇంకా ఏంటంటే పాలసీ సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా అందులోనే ఉంటుంది మీకు ఎలాంటి డౌట్ అన్నారా అనివ్వండి ప్రతి డౌట్కి ఆన్సర్ అందులోనే ఉంటుంది మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా సొల్యూషన్ అందులోనే ఉంటుంది అలాంటప్పుడు మీకు సీట్ రాకోకుండా ఎలా ఉంటుంది మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు అనేది సీట్ అయితే వస్తుంది కాబట్టి ఈ బుక్లెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మనం వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం బట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు అంటే ఇందులో ఎంత డేటా ఉంటుంది అంటే మీరు డెఫినెట్ దాన్ని థింక్ కూడా చేయరు అనమాట అంత డేటా ఉంటుంది దాని గురించి క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అట్ ఎనీ పాయింట్ వీడియోలో మేమిస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక చిన్న లైక్ చేస్తూ సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అప్పుడు కూడా మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఫర్దర్ వీడియోస్ చేయడానికి ఇక మైండ్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ బుక్లెట్ లెట్ రిలేటెడ్గా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందని తెలియటకు ఎలా తెలుసుకొని ఆ తర్వాత బుక్లెట్ ఓపెన్ చేసి నేనైతే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ బుక్ లెట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే కంప్లీట్గా మనకి అసలు పాలిసెట్ అంటే ఏంటి పాలిసెట్కి ఎవరెవరి ఎలిజిబుల్ ఎలా ఎలిజిబుల్ దాంతో పాటు పాలిసెట్లోకి సంబంధించి ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎన్ని మార్క్స్ కన్సిడర్ చేస్తారు ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంతోపాటు మనకు పాలిసెట్ సంబంధించి అప్లై చేసిన తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు దానికి సంబంధించిన ఫార్మాట్స్ కావచ్చు ఎన్సీసీ స్పోర్ట్స్ అవి ఎలాంటి ఎలిజిబుల్ ఫిజికలే హ్యాండిక్యాప్ అంటే ఎవరెవరు ఎలిజిబుల్ ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ విత్ సర్టిఫికెట్స్ కూడా అందులో మెన్షన్ అయి ఉంటాయి పాటు ఈ యొక్క సీట్స్ కి సంబంధించి ఉంటుంది ఏ ఏ కోర్సెస్ పాలిసెట్లో ఉంటాయి దాంతోపాటు మనకు ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటి ఫీజెస్ ఏంటి ఇట్లా ఏ టూ జెడ్ ఇన్ఫర్మేషన్ ఆ యొక్క లో అయితే ఉంటుంది అది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకు ఒక బుక్లెట్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మీకు బుక్లెట్ అయితే ఓపెన్ అయింది కదా ఈ బుక్లెట్లో క్లియర్గా గమనించండి ఉన్న ఇన్ఫర్మేషన్ క్లారిటీగా మనం అయితే చూద్దాం ఆ తర్వాత ఈ బుక్లెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది నేను క్లారిటీగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ మెయిన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే అసలు పాలిసెట్ అంటే ఏంటి అది మనకి ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు ఆ తర్వాత పాలిటెక్నిక్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి ఎలిజిబిలిటీ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలో హాల్ టికెట్స్ రిజెక్షన్ ఏంటి ప్యాటర్న్ షీట్ ఆ తర్వాత మనకు సబ్జెక్ట్స్ కావచ్చు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సిలబస్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి దాంతోపాటు ఇంకా ఏముంటాయంటే ఇక్కడ గమనించండి లోకల్ నాన్ లోకల్ సర్టిఫికేట్స్ సంబంధించి పాలిటెక్నిక్ కోర్సెస్ ఏమి వాళ్ళు ఏవి ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది క్యాస్ సర్టిఫికేట్స్ కావచ్చు దాంతోపాటు మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ ఎన్సిసి ఎన్సిసి మనకు స్పోర్ట్స్ క్యాప్ ఇట్లాంటి అన్ని సర్టిఫికేట్కి సంబంధించి సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ తర్వాత ఫైనల్లీ మనకు అడ్మిషన్ ఎలా జరుగుతుంది ఆ తర్వాత సీట్స్ ఎలా ఇస్తారు రిజర్వేషన్ ఏంటి ఆ తర్వాత మీరు సీట్స్ అనే వాళ్ళనే సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు మీకు కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్ ఎంత ప్రైవేట్ కాలేజ్ ఎంత ఇదంతా కూడా మనకు దీంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దీన్ని మీరు స్క్రోల్ చేసి క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ బయటకు అయితే వస్తుంది ఫస్ట్ మనకు పాలిటెక్నిక్ లో ఉన్న కోర్సెస్ లిస్ట్ అయితే వస్తుంది ఆ తర్వాత మనకు కొంచెం ఇంపార్టెంట్లీ మనకు అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఏ డిస్టిక్లో ఏ కాలేజెస్ ఉన్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకైతే వస్తుంది ఆ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది ఆ తర్వాత అది ఎలా ఫిల్ చేయాలి ఆ తర్వాత మనకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి మోడల్ పేపర్స్ ఇట్లా సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే వస్తుంది ఆ తర్వాత సర్టిఫికేట్స్ ఎట్లా తెచ్చుకోవాలి ఆ సర్టిఫికేట్స్ ఏమేమి అవన్నీ డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా అయితే ఉంటాయి ఇవన్నీ సర్టిఫికేట్స్ అనమాట మీ దగ్గర లేకపోయినట్టయితే జస్ట్ దీన్ని జిరాక్స్ తీసుకొని అంతా ఫిల్ చేసి మీరు సీల్ వేపిస్తే చాలా మీకు సర్టిఫికేట్ వచ్చేసినట్టే అవంతా డీటెయిల్స్ ఉంటాయి ఏ కాలేజీలో ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇదంతా డీటెయిల్స్ అయితే ఇందులో మనకు అయితే ఉంటుంది అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను ఈ పీడిఎఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసే పెట్టుకోవాలి ఫర్దర్గా ఎలాంటి డౌట్ ఉన్నాయి పీడిఎఫ్లో ఆన్సర్ అయితే దొరుకుతుంది కాబట్టి డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు ఇంకా స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకి ఏ క్యాస్ట్కి ఎంత రిజర్వేషన్ ఉంది ఎన్ని సీట్స్ అలాట్మెంట్ అవుతాయి అదంతా కూడా ఇంటెక్ మొత్తం ఇక్కడ అయితే ఉంది ఆ తర్వాత మనకు ఏవైతే సర్టిఫికేట్స్ కావచ్చు వాటికి సంబంధించి మోడల్స్ ఉంటాయి ఆ తర్వాత ఇంకా మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కమ్యూనిటీ క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఈ సర్టిఫికేట్ ఇట్లా చాలా అయితే ఉంటాయి దానికి సంబంధించి ఫీజెస్ ఏంటి స్పోర్ట్స్కి సంబంధించి ఏ స్పోర్ట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది దాంతోపాటు మనకు ఇంకొంచెం కింద చూసినట్టయితే అడ్మిషన్ ఎలా తీసుకుంటున్నారు రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది ఏ క్యాస్ట్కి ఎంత ఇట్లా చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది బట్ ఇదంతా అట్ ఏ టైం మీరు చదువుతూ ఉంటే డెఫినెట్గా మీరు అయితే కన్ఫ్యూజ్ అవుతారు అందుకని మన ఛానల్లో ఒక్కొక్క దానికి సపరేట్ సపరేట్ చేస్తూ నేను వీడియోస్ చేస్తాను అంటే ఎలా అంటే ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్నది ఒక వీడియో చేసి ఈ పీడిఎఫ్లో కాలేజ్ ఏమేమి ఉన్నాయో అవి కట్ చేసి ఆ పీడీఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట ఆ తర్వాత ఏ ఏ కాలేజీలో ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి అది కట్ చేసి దానికి సపరేట్ వీడియో చేసి ఆ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేసు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ లేదంటే వాటికి సంబంధించి ఫార్మాట్స్ కట్ చేసి డౌన్లోడ్ చేసి మీకు షేర్ చేస్తూ దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను ఆ తర్వాత రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది దానికి స్ప్లిట్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ చూసి భయపడద్దండి దాన్ని స్ప్లిట్ చేసి నేను కమింగ్ వీడియోస్ అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను ఆ తర్వాత మనకు ఎంత ఫీజు ఉంటుంది ప్రైవేట్ కాలేజ్ అయితే ఎంత గవర్నమెంట్ కాలేజ్ అయితే ఎంత ఆ ఫీజెస్ లిస్ట్ మొత్తం కూడా మనకి ఇందులో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ కాలేజ్కి ఎంత ఉంటుంది ప్రైవేట్ కాలేజ్కి ఎంత ఉంటుంది ఫీజు అంతా క్లియర్గా అయితే ఈ బుక్లెట్లో మెన్షన్ అయితే చేశారు కాబట్టి అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అని క్లియర్గా అయితే చెప్పాను కాబట్టి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అయితే అర్థమైంది కదా మరి ఈ యొక్క బుక్లెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇదే చాలా మందికి నెక్స్ట్ వచ్చే డౌట్ అనమాట ఫ్రెండ్స్ దీనికి చేయాల్సిన పని అయితే ఏం లేదు మీరు ఆ గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కొంచెం వర్క్ అనమాట అందుకని మన సబ్స్క్రైబర్కి సింపుల్ ఉండాలని డిస్క్రిప్షన్లో మన డ్రైవ్ లింక్ అయితే పెట్టాను జస్ట్ మీరు ఆ డ్రైవ్ లింక్ మీద క్లిక్ చేయండి ఈ బుక్లెట్ ఓపెన్ అవుతుంది రైట్ సైడ్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇంకా అంతకుమించి రెండు ఆప్షన్ అయితే ఏది కూడా ఉండదు మీరు వెళ్ళి సర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఇదేనా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు డిస్క్రిప్షన్లో డ్రైవ్ సంబంధించి ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేయండి ఈ బుక్లెట్ మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి वीडियो को कोसमें सब्सक्राइब्चेक